నమస్కారం, ఎస్వీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ అధినేత జగన్ పర్యటనతో టీడీపీ నేతలలో మొదలైన వణుకు. వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ఆనందోత్సాహాల మధ్య ముగిసిన 10K వాక్, అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. జాతీయ భద్రతా వారోత్సవాలలో భాగంగా యువతకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని గ్రామాల్లో పర్యటన విజయవంతం అవడంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో వణుకు పుట్టిస్తోందని వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని అమరావతి నిర్మాణానికి, రాష్ట్ర అభివృద్ధికి తాము అడ్డుకాదని, రాజధాని పేరుతో రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కోవడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రైతులకు అండగా నిలిచి ప్రభుత్వ దౌర్జన్యాన్ని అడ్డుకుంటుంటే టీడీపీ నేతలు జగన్పై అవాకులు చవాకులు పేరడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి సీతారాం ఆంజనేయులు, కోటి తదితరులు పాల్గొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో, రైతులు కానీ రైతు కూలీలు కానీ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బురదలాలని ఆలోచనతో కేసులు పెట్టించే వైనాన్ని ఆ కేసులు పెట్టించిన సందర్భంలో కూడా ఇవాళ 8 మందిపై కేసు పెడితే అందరూ కూడా చిన్న చిన్న వాళ్ళు, ఆటోలు నడుపుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, గుళ్ళల్లో పూజారిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులపైన కూడా ఇవాళ కేసులు బనాయించినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పనులను అడుగుతూ ఉన్నాం? ఎవరిని భయపెట్టడం కోసం అడుగుతూ ఉన్నాం? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ముందుకు సాగుతూ ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకుంది. నేను ఇవాళ మీకు ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా, నిజంగా నీకు కళ్ళుంటే చెన్నైలో జరుగుతున్నటువంటి జల్లికట్టు ఉద్యమాన్ని చూడమని అడుగుతా ఉన్నా, చెవులుంటే వాళ్ళు మాట్లాడే మాటలు వినమని కోరుతా ఉన్నా. చట్ట ప్రకారం మనకి ప్రత్యేక హోదా ఇవ్వవలసి ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కొట్టినప్పుడు చట్ట ప్రకారం రావలసినటువంటి వాటిని సాధించుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందాం. వాళ్ళు అక్కడ చట్టం వద్దని చెబుతున్నా కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అన్నీ కూడా కలిసికట్టుగా చివరికి అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా రోడ్లపైకి వచ్చి ఒక సాంప్రదాయమైనటువంటి క్రీడ కోసం కలిసికట్టుగా ముందుకు సాగి ఇవాళ దేశాన్ని కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఈరోజున ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షాలు మేమందరం కూడా కలిసి నీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాము. కేంద్రం దగ్గర తీసుకెళ్ళు, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా సాధించుకునే ప్రక్రియకి సంబంధించి ముందుకు సాగుదామని పదే పదే చెబుతున్నప్పటికి కూడా ఇవాటి వరకు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి ముందుకు రానటువంటి వైరంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది, తెలుగుదేశ నాయకులు అడిగేది ఒక్కటే, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం ప్రతిపక్షాన్ని తొక్కుదాం, జెండా ఎవరైతే పట్టుకొని రోడ్డు మీదకి వస్తారో వారిని పోలీసుల చేత అక్రమంగా అరెస్టులు చేద్దామనే ఆలోచనతో ముందుకు సాగితే అది ఎక్కువ కాలం సాగదు. ఈ ప్రభుత్వం ప్రజలు బుద్ధి చెప్పే టైం చాలా దగ్గరలో ఉంది. ఇప్పటికైనా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వ పరిపాలన చేయమని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం. యువతకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును స్థానిక హిందూ కాలేజీలో నిర్వహించారు. 28వ జాతీయ భద్రతా వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్సీ రామకృష్ణ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను, తద్వారా జరిగే మరణాలను క్షేత్రస్థాయిలో నివారించేందుకు యువత సహకరించాలని ఆయన పేర్కొన్నారు. రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు అధిక స్పీడ్ను నివారించాలని, అలాగే రహదారి భద్రతా నియమాలను తప్పక పాటించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. The driver drove the lorry. ఎంతో భవిష్యత్తున్నటువంటి యువకుడు సుదీక్షకు వాళ్ళ తల్లి గారు కూడా నేను చూశాను. ఆ ప్రేరణతో ఎన్నో సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా చేతులు కోల్పోయిన వాళ్ళు యాక్సిడెంట్స్లో, కాళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళు,
వాళ్ళ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, ఇతర జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రాజశేఖర్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న మల్లికార్జున గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాజరత్నం గారు, శేషమోహన్ గారు, రాజకుమారి, మరి కళాశాల అధ్యాపకులు, పత్రికా ప్రతినిధులు, అందరికీ నమస్కారం. విద్యార్థి విద్యార్థులకు నా యొక్క ఆశిస్తున్నాను. మరి ఎందుకని ఇక్కడ మనం ఇవాళ రోడ్డు సేఫ్టీ మీద మాట్లాడుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఇంతకుముందే చాలా మంచిగా అడిగారు, ఎంతమంది వాహనాలు నడుపుతున్నారని చెప్పి. నాకెంత అనుమానం అట్టాంటి వచ్చేవాళ్ళకి అసలు రావడం అనేది ఉండదు. ఆ రోజుల్లో నడవటం నాకు స్కూటర్ రాదు అని చెప్పారంటే ఏదో నమ్మేటటువంటి పరిస్థితి లేదు. దాదాపు అందరికీ చిన్నపిల్లలు కూడా ఇవాళ కారు నడుగుతూ ఉన్నారు. తప్పేం లేదు, ప్రపంచవ్యాప్తంగా వెహికల్స్ విపరీతంగా పెరుగుతుంది. స్కూటర్లు పెరిగింది, మోటార్ సైకిల్ పెరిగింది, కార్లు పెరిగింది, అన్ని రకాల వెహికల్స్ మరి మనం ఇవాళ బిజీ జీవితాలు నడుపుతా ఉన్నాం కాబట్టి టైం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు వెహికల్స్ ఉపయోగిస్తున్నారు. సరే దాని మూలంగా వచ్చేటటువంటి న్యాయ సమాచారం అందించేందుకు తాము కృషి చేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం గుంటూరు లక్ష్మీపురంలోని అభ్యుదయ మహిళా కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ, వృద్ధులకు అలాగే న్యాయ సలహా అవసరమైన ప్రతి ఒక్కరికి ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో రాజీ కాదగిన అన్ని వివాదాలు పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. నా పేరు లక్ష్మీనరసింహారెడ్డి. నేను ఇక్కడ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు కార్యదర్శిగా ఉన్నాను. అంటే ప్రతి జిల్లాలో ఒక న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది. మీకు ఆ పేర్లోనే చూస్తున్నారు, న్యాయ సేవలను అందరికీ కూడా రిక్వైర్డ్ పీపుల్కు న్యాయ సేవలను అందించడమే ఈ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ. దీనికి జిల్లా జడ్జి గారు చైర్మన్గా ఉంటారు. సీనియర్ సివిల్ జడ్జి స్థాయి కలిగిన జడ్జి గారు దీనికి సెక్రటరీగా ఉంటారు. గుంటూరు జిల్లాకు నేను సెక్రటరీగా ఉన్నాను. మేము ఈ న్యాయ సేవలు అందరికీ కూడా అందిస్తూ ఉంటాం. అంటే ఎవరైనా ఉచితంగా న్యాయ సేవలు పొందడానికి కానీ, తర్వాత ఏదైనా వృద్ధులు, పిల్లలు, సామాజిక ఆదాయం 100,000 రూపాయలు లేని వారు, వాళ్ళందరికీ కూడా మేము ఉచితంగా న్యాయ సేవలు అందిస్తాము. అంతేకాకుండా మేము న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉంటాం. అంటే ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, న్యాయ విజ్ఞానాన్ని తెలియచేయడానికి కూడా మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాము. ఆ పరంపరలో ఈరోజు ఇక్కడ ఈ కాలేజీలో మేము ఒక న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఇంకో ముఖ్య విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. వచ్చే నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్. జాతీయ లోక్ అదాలత్ అంటే రాజీ కాదగిన కేసులు అన్నీ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్లో షెడ్యూల్ చేసుకోవచ్చు. కోర్టుల్లో చాలా కాలం పడుతుంది కాబట్టి ఎవరైనా పార్టీలు రాజీకి వచ్చినప్పుడు వాడు దాన్ని ఈ యొక్క లోక్ అదాలత్ ద్వారా, అంటే మామూలుగా కోర్టుల్లో జరిపే వాద ప్రతివాదనలు అవేమీ లేకుండా, ఇరు పార్టీలు అంగీకారానికి వస్తే కేసులు అక్కడనే పరిష్కరించి అప్పటికప్పుడు న్యాయ సహాయాన్ని అందిస్తూ అక్కడ తీర్పు చెప్పి అవార్డును ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. అంటే అన్ని రకాల కేసులు రాజీ కాదగిన ప్రతి ఒక్క కేసు కూడా ఆ లోక్ అదాలత్లో షెడ్యూల్ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి నెల జరుగుతుంది. ఈ సంవత్సరము 11వ తేదీన లోక్ అదాలత్ జరుగుతుంది. అందరూ కూడా దాంట్లో పాల్గొని ఈ కక్షిదారులు పరిష్కరించాలని కోరుతున్నాను. ఆదివారం సాయంత్రం 6 గంటలకు పునీత ఆగ్నేయసమ్మ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆగ్నేయసమ్మ దేవాలయ ఫాదర్ తెలిపారు. ఘనంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గుంటూరు మేత్రాసన అధిపతులు డాక్టర్ చిన్నాబత్తుని భాగ్య, విశ్రాంత పీఠాధిపతులైన వారు, గురువులు, కన్యా విశ్వాసులైన వారందరూ హాజరవుతారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పునీత ఆగ్నేయసమ్మ వలె విశ్వాస జీవితం గడపాలని ఆయన సూచించారు. భక్తులందరికీ భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చర్చి ఫాదర్ పేర్కొన్నారు. రేపటి రోజున పునీత ఆగ్నేయసమ్మ గారి దేవాలయము మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. అనగా రేపు గుంటూరు మేత్రాసనానికి అధిపతులైన మరి రెవరెండ్
డాక్టర్ భాగ్య చిన్నాభత్తిని గారు, అదేవిధంగా విశ్రాంత పీఠాధిపతులైన మరి బాలి పీఠాధిపతులు గారు, వీరందరూ కూడా మరి గురువులు, కన్యాశ్రీలు, విశ్వాసులందరూ కలిసి కూడా రేపటి దినాన పునీత ఆగ్నేయస్తంభ గారి మహోత్సవాన్ని ఘనముగా జరుపుకుంటూ ఉన్నారు. అనగా ఏ విధంగానైతే పునీత ఆగ్నేయస్తంభ గారు తన యొక్క విశ్వాస జీవితాన్ని పవిత్రముగా ఈ లోకంలో జీవించి ఉన్నదో, ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా ఆమె వలె ఆమెను ఆదర్శముగా తీసుకుని అందరూ కూడా ఆమె వలె విశ్వాసంలోనూ పవిత్ర జీవితాన్ని జీవించాలని ఈ యొక్క పండుగ ముఖ్య ఉద్దేశముగా కొనియాడుతూ ఉన్నారు. మరి రేపటి రోజున మరి అనేక మంది గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులు అందరూ కలిసి మరి గొప్ప పండుగ యొక్క పండుగకు అందరూ కూడా ముందుకు వచ్చేసి మరి మహాపండుగగా జరుపుకుంటూ ఉన్నారు. రేపు సాయంకాలము 6 గంటలకు మరి యొక్క పండుగ మహోత్సవ దీవ పూజావళి జరుపుకుంటూ ఉన్నాం. అటు తర్వాత వచ్చిన క్రైస్తవులందరికీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయాలు కూడా అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో నిర్వహించిన 10K వాక్ ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. వయోభేదం లేకుండా అన్ని వయసుల వారు ఈ వాక్లో పాల్గొని జయప్రదం చేశారు. పోటీదారులు అలసిపోకుండా దారిపొడవునా మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. ముగింపు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హంగామా టీం ప్రదర్శించిన స్కిట్ అందరినీ అలరించింది. జనగణమన ఆలాపనతో కార్యక్రమాన్ని ముగించారు. చలపతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వైవి ఆంజనేయులు 59వ జన్మదిన వేడుకలను విద్యా సంస్థల సిబ్బంది ఘనంగా నిర్వహించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన వేడుకలలో ఆంజనేయులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తనకు అండగా ఉంటున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ జన్మదినోత్సవం సందర్భంగా మా వ్యాపార సంస్థల పురోభివృద్ధికి వ్యక్తిగతంగా నన్ను నా పురోభివృద్ధిని అభిలషిస్తూ అనేక మంది ఆశీర్వదించడానికి వచ్చారు. అందరికీ కృతజ్ఞతలు. మా వ్యాపార సంస్థల కస్టమర్స్ అందరికీ, విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, అధ్యాపకులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ, అందరం బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి. సర్వై జనా సుఖినో భవంతు. వాసవి క్లబ్ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కొత్తపేటలో నిర్వహించారు. వాసవి క్లబ్ గుంటూరు గవర్నర్గా రమణ రవిబాబు నియమితులయ్యారు. క్లబ్లో వయస్సులు మాత్రమే ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తామని తెలిపారు. అన్ని క్లబ్లకు దీటుగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న ఏకైక సంస్థ వాసవి క్లబ్ అని ఆయన తెలిపారు. ఏపీ మ్యూజిషియన్ అసోసియేషన్ 34వ మ్యాజిక్ ఫెస్టివల్ను గార్డెన్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ ఆర్యన్ మాట్లాడుతూ ఇంద్రజాల కళలోని విభిన్న అంశాలను సృజించి ఆరోగ్యకరమైన స్ఫూర్తిని రగిల్చి అత్యుత్తమ ఇంద్రజాలికులను ఆవిర్భావింపజేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ మ్యూజిషియన్స్దేనని తెలిపారు. కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి వచ్చిన ప్రజలు హాజరయ్యారు. నా పేరు కృష్ణమూర్తి, నేను నెల్లూరు వాస్తవ్యుల్ని. ఇంటి పేరు కూరపాటి అయితే నేను హుషారుగా మ్యాజిక్ రంగంలో తిరుగుతున్నాను. అంటే నన్ను మ్యారీ కృష్ణమూర్తి అంటారు అందరూ. మ్యాజిక్ నా జీవితంలో ఒక భాగంగా తీసుకుని 1952 నుంచి మ్యాజిక్ కార్యక్రమాలు దీనికి చేస్తున్నాను. ప్రజల 1952 నుంచి ఒక 5 ఇయర్స్ బ్యాక్ వరకు చేస్తున్నాను. ఈ అవార్డు తీసుకుంటున్నారు కదా, ఫీలింగ్ ఎలా? నాకు ఈ ఫీలింగ్ ఈ అవార్డు ఇవ్వడంలో గుర్తింపుగా నన్ను ఎంతో గౌరవించి నాకన్నా చిన్నవారు పెద్దవారు అందరూ కలిపి ఈ అవార్డు నాకు ఇచ్చారు. దీంట్లో నా యొక్క కృషి నా ట్రూప్ అందరికీ దక్కినట్టే కానీ నాకు ఒక్కడు చేసిన డైరెక్టర్ గారు కళారంగంలో ఎప్పుడు కూడా ఒకరి వల్ల అయ్యే పని కాదు. అంత చక్కటి కార్యక్రమాన్ని ఈనాడు మీకు అందరికీ నేను చూపించగలుగుతున్నానంటే దాంట్లో కృషి మా టీం కోఆపరేషన్. సంస్కార భారతి ఆధ్వర్యంలో భారతీమాత పూజా దినోత్సవ వేడుకలు గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అట్టహాసంగా ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులు తమ గీతాలాపనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ది గుంటూరు శ్రీ కుసుమ హరినాథ సేవా సమితి ఆధ్వర్యంలో 72వ ఆనంద మహోత్సవములు కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఆనందదాయకమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కిలారి రోసయ్య, వెంకటేశ్వర్లు, లింగయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు.
డెబ్బై రెండవ ఆనంద మేళోత్సవాలు శ్రీ కుసుమనాథుల యొక్క 72వ ఆనంద మేళోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు రెండవ రోజు. ఈ రోజున ఉదయం 11 గంటలకి శ్రీ ఉమారెడ్డి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇప్పటికీ 50 మంది భక్తులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. 12 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కళ్యాణ కార్యక్రమం తర్వాత సాయంకాలం ఈ కుసుమనాథ ఆనంద మేళోత్సవాలకు సహకరించినటువంటి దాతలకు కూడా సత్కారం ఉంటుంది. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం మీద నలుమూలల నుండి కూడాను ఇప్పటికే గుంటూరు నగరానికి 5,000 మంది చేరుకోవటం జరిగింది. ఇంకా భక్తులు కూడాను వేలాదిగా విచ్చేసి ఈ కుసుమనాథుల యొక్క కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా కుసుమనాథుని యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వారందరికీ కూడాను ధన్యవాదాలు అర్పిస్తున్నాం. జిన్నాటవర్ సెంటర్లోని కుసుమనాథ దేవాలయం ప్రజలందరూ కూడా తెలిసిందే. అది కుసుమ హరనాథ ఆరాధోత్సవాలు ఈరోజు ఘనంగా గుంటూరులో జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈరోజు భక్తులందరూ కూడా ఇక్కడికి గుంటూరు విచ్చేసి ఉన్నారు. వేలాది మంది భక్తులు అది నిన్నటి నుంచి 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ఈ ఆరాధోత్సవంలో పాల్గొని వారి యొక్క భక్తిని కుసుమనాథ వారి యొక్క భక్తిని కూడా అందరూ కూడా వెలుగుతూ ఉన్నారు. కాబట్టి వారి భక్తులందరూ కూడా ఈరోజు గుంటూరు కేకేఆర్ ఫంక్షన్ హాల్లో అది ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమంలో మునిగి వెళ్తూ ఉన్నారు. మరి ఈరోజు సేవా కార్యక్రమంలో ఈరోజు రక్తదాన శిబిరం కూడా మొదలుపెట్టడం జరిగింది. దాదాపు మొదటి గంటలోనే 30 మంది కూడా ఈరోజు రక్తదానం ఇవ్వడం జరిగింది. ఇంకా రక్తదానం ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారి సేవా కార్యక్రమానికి చాలా అభినందనీయం అని చెప్పి తెలియజేస్తూ కుసుమనాథ సేవా సమితికి మా అభినందనలు తెలియజేస్తాము. గత 10 సంవత్సరాలుగా మదర్ తెరీసా సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సేవా సమితి సిబ్బంది తెలిపారు. అలాగే ట్రూ క్రిస్టియన్ సంస్థ సహకారంతో చీరల పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అలాగే తమ సేవలకు ఆ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజున మదర్ తెరీసా సేవా సమితి ఆధ్వర్యంలో గడిచిన 10 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సంస్థ, మరి ఇర్మియా, మరి అట్లానే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ సేవా సమితి ద్వారా కూడా చీరలు దుప్పట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏదైనా సమాజంలో ప్రభుత్వాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఎంతో కొంత చేయలేనటువంటి పనులు ఉంటాయి. ఆ పనులు ఇటువంటి ప్రజల యొక్క సహకారాలతో మరి పేదలకు కూడా ఎక్కడో చోట ఆక్రందన ప్రభుత్వం దృష్టికి రానటువంటి సహాయాలు ఏదైనా ఉన్నప్పుడు కూడా ఒక మంచి సహాయం చేసేటటువంటి మనసు ఇవ్వటం అనేటటువంటిది అదృష్టం. అందుకోసం ఈ సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం అనేందుకు ఆనందంగా ఉంది. ఎంతమంది సేవ చేస్తున్నటువంటి ఇర్మియా గారికి, మరి దీనికి అండగా ఉన్నటువంటి గౌరవ పెద్దలందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తూ మరి సేవాపరులైనటువంటి వాళ్ళందరికీ కూడా శక్తి యుక్తి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. చాలామంది నాకు తోడునీడగా అండదండగా ఈ సంస్థకు ఉంటూ ఈ 10 సంవత్సరాలు నిర్ఘాటంగా నడుపుకునే శక్తిని ఎంతోమందికి మా వంతు సహాయం చేసే భాగ్యాన్ని కల్పించినందుకు, అట్లానే మేము మునుముందు మదర్ తెరీసా సేవా సంస్థ తరపు నుంచి ఎన్నో కార్యక్రమాలు నడపాలని చెప్పేసి అట్లానే మాకు దేవుడు చేయూతనం ముందు కల్పిస్తే కంటికి సంబంధించిన హై హాస్పిటల్స్ నిర్మించాలనేది మా సంస్థ ధ్యేయం. అట్లానే మాకు సహకరించిన ఎంతోమంది చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. మాకు అట్లానే చాలామంది సహకారంతో మేము ముందుకి ఈ మదర్ తెరీసా సేవా సమితిని 10 ఏళ్ళుగా నిర్ఘాటంగా కొనసాగిస్తున్నాం. అట్లానే మీడియా ప్రేక్షకులకు కూడా మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.